ఉత్థాన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కాకాలములో 5వ ఆదివారము. వారు క్రీస్తు సంఘమును ఒక చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు తెలియజేసిరి. మొదటి పఠనము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనం నుండి 27వ వచనం వరకు. పౌలు బర్నబా డెర్బాలో సువార్తను బోధించి అనేకులను శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్తాకు, ఇంకోనియాకు, పిసీదియాలోని అంతియోకియాకు పోయిరి. అక్కడ వారి మనసులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడ ఉండవలయినని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు పెక్కు ఇక్కట్లను భరింపవలయును అని వారు బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘమునందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభువునకు ప్రార్థనతోనూ ఉపవాసముతోనూ వారిని అప్పగించిరి. పిసీదియ భూభాగము మీదుగా పోవచ్చు వారు పంపీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియోకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకుముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియోకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతా అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారాను ఎట్లు తెరిచినది వారికి తెలియజేసిరి. ఇది ప్రభువువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ రాజువైన ప్రభు, నేను నీ నామమును సదా కీర్తింతును. వారి నేత్రముల నుండి బాష్పములను ఆయన తుడిచివేయును. 2వ పఠనము యోహాను రాసిన దర్శనగ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం నుండి 5వ వచనం వరకు. అంతట నేను ఒక కొత్త దివిని, కొత్త భువిని చూచితిని. మొదటి దివియు భువియు అదృశ్యమయ్యెను, సముద్రము కూడా అదృశ్యమయ్యెను. అనంతరము దివ్యందలి దేవుని నుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును గాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము ఒనర్చుకుని సిద్ధపడిన యువతి వలె ఉండెను. సింహాసనము నుండి ఒక గంభీర ధ్వని వెలువడుట నేను వింటిని. ఇక దేవుడు మానవులతోనే నివసించును, వారే ఆయనకు ఆలయము, వారే ఆయన ప్రజలు. స్వయముగా దేవుడు వారితో ఉండును, ఆయన వారికి దేవుడగును. వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడుపులు గాని, బాధ గాని ఏమాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనాసీనుడు ఇప్పుడు అన్నిటినీ కొత్తగా సృష్టించెదను అని పలికెను. ఇది నిజము, విశ్వసనీయము, కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము అని ఆయన నాతో చెప్పెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా వచనము. హల్లెలూయా, హల్లెలూయా, నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 13వ అధ్యాయము
31వ వచనము నుండి 35వ వచనము వరకు. యూదా వెళ్ళిన పిమ్మట యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్యకుమారుడు మహిమ పరపబడి ఉన్నాడు, ఆయన యందు దేవుడు మహిమ పరపబడెను. ఆయన యందు దేవుడు మహిమ పరపబడిన ఎడల దేవుడును తనయందు ఆయనను మహిమపరచును. వెంటనే ఆయనను మహిమపరచును. బిడ్డలారా, నేను కొంతకాలము మాత్రమే మీతో ఉందును. మీరు నన్ను వెదకెదరు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాజాలరు అని యూదులతో చెప్పినట్లే మీతో కూడా చెప్పుచున్నాను. నేను మీకు ఒక నూతన ఆజ్ఞను ఇచ్చుచున్నాను, మీరు ఒకరినొకరు ప్రేమింపుడు. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉన్నచో దానిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.